మన డైలీ లైఫ్లో మొబైల్, టీవీ, బైక్స్ ఇలాంటివి ఎలా భాగమయ్యాయో క్రూడ్ ఆయిల్ నుండి వచ్చే ప్రోడక్ట్స్ కూడా అలానే మన డైలీ లైఫ్లో భాగమయ్యాయి. ప్రాచీన కాలంలో ఆయిల్ని రెండు విధాలుగా ఉపయోగించేవారు. పలుచగా ఉన్న ఆయిల్ని దీపాలలో వాడేవారు, మందంగా ఉన్న ఆయిల్ని ఇండస్ట్రీస్లో లూబ్రికెంట్గా వాడేవారు. తర్వాత కాలంలో ఆయిల్పై పరిశోధనలు చేసి క్రూడ్ ఆయిల్ నుండి ఎన్నో ప్రోడక్ట్స్ని వెలికి తీశారు. 150 సంవత్సరాల క్రితం ఎక్కువ శాతం రైళ్లు మరియు ఇతర వాహనాలు స్టీమ్ పవర్ ద్వారా నడిచేవి. అంటే బొగ్గు లేదా ఇతర ఇంధనంతో వాటర్ని మండిస్తే ఆ స్టీమ్ ప్రెజర్కి వాహనాలు నడిచేవి. తర్వాత కాలంలో ఈ క్రూడ్ ఆయిల్ నుండి వచ్చే పెట్రోల్ మరియు డీజిల్ వంటి వాటితో కూడా వాహనాలు ఇంకా వేగంగా నడుస్తాయి అని తెలిసింది. ఇక ఈ ఆయిల్ నుండి వచ్చే ఫ్యూల్ని వాడడం మొదలుపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం ఎక్కువగా గుర్రాల మీద స్వారీ చేస్తూ మొదలై ట్యాంక్స్, ట్రక్స్, ప్లేన్స్తో ఎండ్ అయింది. ఆ తర్వాత కాలంలో బ్రిటన్, యూఎస్ఏ ఇంకా మరికొన్ని కంట్రీస్ ప్రపంచంలో ఉన్న ఆయిల్ నిల్వలపై కన్నేసి వాటన్నింటినీ తీసుకొని ఆర్థికంగా ఆ దేశాలన్నీ చాలా డెవలప్ అయ్యాయి. ఈ ఆయిల్ వల్ల ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో దేశాల ఎకానమీ నష్టపోయాయి. అదేవిధంగా త్రాగునీరు, ఆహారం కూడా లభించని ఎన్నో దేశాలు ఎడారిలో కూడా ఆకాశాన్ని తాకే స్కై స్క్రాపర్స్ని, సముద్రంలో కూడా బిల్డింగ్స్ని కట్టేంత డెవలప్ అయ్యాయి. సాధారణంగా క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయడం ద్వారా పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పెట్రోలియం గ్యాస్, ఫ్లైట్స్లలో వాడే జెట్ ఫ్యూల్ ఇలా మరికొన్ని ఫ్యూల్స్ తయారవుతాయి. వీటి గురించి మనలో చాలా మందికి తెలుసు, కానీ మన నిత్య జీవితంలో వాడే ఎన్నో ప్రోడక్ట్స్ ఫ్యూల్ని రిఫైన్ చేసిన తర్వాత మిగిలిన వేస్టేజెస్ నుండి తయారు చేస్తారు. అలా మనం యూజ్ చేసే టూత్పేస్ట్, పర్ఫ్యూమ్, లిప్స్టిక్, టైర్స్, ప్లాస్టిక్, కాంటాక్ట్లెస్ లెన్సెస్, కెమెరాస్, కంప్యూటర్స్, డిటర్జెంట్స్, ఫర్నిచర్, ఎక్స్రేస్, పైప్స్ ఇలా ఎన్నో వస్తువులకి ఆయిల్ ఆధారం. సుమారుగా క్రూడ్ ఆయిల్ నుండి వచ్చే వేస్టేజ్ ద్వారా 6000 రకాల ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారు. అంటే ఈ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అన్నీ క్రూడ్ ఆయిల్ పైనే ఆధారపడి ఉన్నాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ రన్ అవ్వాలన్నా కూడా ఆయిల్ కావాలి. ఎందుకంటే వాటిలో వాడే లూబ్రికెంట్ ఆయిల్స్ క్రూడ్ ఆయిల్ నుండే వస్తాయి. ఇలా హ్యూమన్ డైలీ లైఫ్ అంతా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో క్రూడ్ ఆయిల్ ప్రోడక్ట్స్ పైనే ఆధారపడి ఉంది. అయితే ప్రతిదానికి ఆరంభం ఉన్నట్లే అంతం కూడా ఉంటుంది. ఈ క్రూడ్ ఆయిల్కి కూడా మన డైలీ యూజ్ చేసే ఈ వస్తువులు ఫ్యూచర్లో కనబడవు అనే ఆలోచన ఎలా ఉంది? బహుశా ఇవేవి కనబడకపోవచ్చు. ఆయిల్పై ఆధారపడే ఎన్నో కంపెనీస్, ఇండస్ట్రీస్ ఫ్యూచర్లో ఒక ప్రశ్నార్థకంగా మారతాయి. అది ఎందుకో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుత కాలంలో ఆయిల్ని తీయాలంటే కొన్ని మీటర్స్ నుండి 100 మీటర్స్ వరకు తవ్వి తీయవలసి ఉంటుంది. కానీ ప్రాచీన కాలంలో క్రూడ్ ఆయిల్ చాలా ప్రాంతాలలో కొన్ని ఫీట్స్ లోతులో మాత్రమే దొరికేది. కొన్ని ప్రాంతాలలో అయితే నేల నుండి ఆయిల్ లీక్ అయ్యేది. ఆ కాలంలో ఆయిల్ని ఆభరణాలలో, పడవలని వాటర్ ప్రూఫ్గా చేయడానికి ఈజిప్షియన్స్ మమ్మీస్ని తయారు చేయడానికి వాడేవారు. ఆయిల్ నుండి వచ్చే బై ప్రోడక్ట్స్ గురించి 100 సంవత్సరాలకి ముందు వరకు కూడా ఎవరికీ తెలియదు. 18వ సెంచరీ నుండి ఆయిల్ రిఫైనరీ స్టార్ట్ అయింది. పోలాండ్, రొమేనియా, కెనడా, యుఎస్ఏ ఇలా చాలా దేశాలలో ఆయిల్ నిల్వలు బయటపడ్డాయి. కానీ ఆయిల్ వాడకం మాత్రం ఎక్కువగా ఉండేది కాదు. ప్రస్తుత కరెన్సీ ప్రకారం 18వ సెంచరీ ఎండింగ్లో ఆయిల్ ప్రైస్ ఒక బ్యారెల్కి 100 రూపీస్కి తక్కువ ఉండేది. 1 బ్యారెల్ అంటే 158 లీటర్స్తో సమానం. ఇక 19వ సెంచరీలో ఇరాక్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, అరబ్ ఎమిరేట్స్ ఇలా మిడిల్ ఈస్ట్ ప్రాంతాలలో ఆయిల్ నిల్వలు బయటపడ్డాయి. అయితే ఆయిల్ వల్ల ఎక్కువ లాభాలు వెస్టర్న్ కంట్రీస్కి వెళ్లడం, తర్వాత కాలంలో కొన్ని కారణాల వల్ల గల్ఫ్ కంట్రీస్కి యుద్ధాలు జరగడం ఇలా వీటన్నింటి ద్వారా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశాలన్నీ కలిసి ఆయిల్ రిజర్వ్స్, రిఫైనరీస్ ఆయిల్ ప్రైజెస్ పై ఒక కంట్రోల్కి తీసుకురావడానికి ఒపెక్ అనే ఫామ్ని చేశాయి. దీని తర్వాత ఆయిల్ ధరలు పెరిగాయి. ఇంకా తర్వాత కాలంలో యుద్ధాల వల్ల మరియు ఇతర కారణాల వల్ల ఆయిల్ ధరలు పెరుగుతూనే వచ్చాయి. సరే, ప్రపంచంలో ప్రతిరోజు 9 కోట్ల బ్యారెల్ క్రూడ్ ఆయిల్ వినియోగించబడుతుంది. 2018లో చేసిన సర్వే ప్రకారం ప్రపంచంలో ఇంకా 1.7 ట్రిలియన్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉంది. మన వినియోగం ఇలానే కంటిన్యూ అయితే ఈ క్రూడ్ ఆయిల్ 2070 సంవత్సరం వరకు మొత్తం అయిపోతుంది. అసలు క్రూడ్ ఆయిల్ నేల లోపల ఎలా తయారవుతుందో తెలుసా? సుమారు 30 కోట్ల సంవత్సరాల క్రితం నుండి చనిపోయిన జంతువుల శిలాజాలు, చెట్లు నేల లోపల కలిసి భూమిలోని హీట్ అండ్ ప్రెషర్ కారణంగా ఇన్ని కోట్ల సంవత్సరాలలో అవి క్రూడ్ ఆయిల్ లాగా మారాయి. అలా క్రూడ్ ఆయిల్ తయారవ్వడానికి లక్షల నుండి కోట్ల సంవత్సరాలు పడితే మనం దానిని కేవలం 200 సంవత్సరాలలో వినియోగిస్తున్నాం. ఒక అంచనా ప్రకారం 2030 సంవత్సరం నాటికి మరో 100 కోట్ల వాహనాలు రోడ్స్ పైకి రానున్నాయి. అంటే ఫ్యూచర్లో పెట్రోల్ మరియు డీజిల్ వాడకం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 48 లక్షల ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. అన్ని వెహికల్స్ ఎలక్ట్రిక్ కావడం ఈ మధ్య అయ్యే పని కాదు. దానికి సుమారు ఇంకో 25 సంవత్సరాలు పైనే పడుతుంది. అంతేకాకుండా ప్రపంచంలో ఇంకా ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడెక్కడున్నాయి అని గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాయి. ఇది ప్రస్తుత కాలంలో ఆయిల్కి ఉన్న డిమాండ్. ఇక ఇండియా విషయానికొస్తే మన దేశం దిగుమతి చేసుకునే దాంట్లో క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ని ఉపయోగించే దేశాలలో ఇండియా 3వ స్థానంలో ఉంది. 2018 లెక్కల ప్రకారం ఇండియా దగ్గర 595 మిలియన్ టన్స్ క్రూడ్ ఆయిల్ మరియు 1339 బిలియన్ క్యూబిక్ మీటర్స్ న్యాచురల్ గ్యాస్ నిల్వలున్నాయి. ఇన్ని ఉన్న ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే ఆయిల్ రిజర్వ్స్లో ఇండియా దగ్గర ఉన్నది కేవలం 0.3% మాత్రమే. సరే, అసలు క్రూడ్ ఆయిల్ గురించి ఆలోచించేంత అవసరం ఉందా అంటే ప్రపంచంలో 3 మెయిన్ ఎనర్జీ సోర్సెస్ కోల్, న్యాచురల్ గ్యాస్, ఆయిల్. అయితే ఇందులో 88% వరల్డ్స్ ఎనర్జీ కేవలం ఆయిల్ ద్వారానే వస్తుంది. ఒకవేళ ఈ 88% ఎనర్జీ సోర్స్ అయిపోతే ప్రపంచం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేం. ఒక విధంగా మన చుట్టూ ఉన్న అన్ని ప్రోడక్ట్స్ ఆగిపోయినట్లే. ఈ క్రూడ్ ఆయిల్ ఎలాగో కొన్ని సంవత్సరాలలో అయిపోతుంది కాబట్టి తప్పనిసరిగా దీనికి ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవాలి. అవి సోలార్ పవర్, ఎథనాల్, విండ్ పవర్, హైడ్రో పవర్, న్యూక్లియర్ పవర్. వీటిలో న్యూక్లియర్ తప్ప మిగతావన్నీ సహజంగా ఎప్పుడూ తరిగిపోని ఎనర్జీ సోర్సెస్. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల గవర్నమెంట్ సెక్టార్స్ మరియు ప్రైవేట్ సెక్టార్స్ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ పైనే హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాయి. వాల్వో, BMW, ఫార్డ్, టొయోటా, హోండా ఇలా ఎన్నో వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొన్ని సంవత్సరాలలో వారి యొక్క 30 to 100% వెహికల్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్గా మారుస్తాం అని చెప్తున్నాయి. ఫ్యూల్ని దృష్టిలో పెట్టుకొని టెస్లా కంపెనీ ఎప్పటి నుండో కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ని మాత్రమే తయారు చేస్తుంది. అయితే ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ఎలానో ఫ్యూచర్లో లిథియం అలా మారుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లోని రీఛార్జబుల్ బ్యాటరీస్ని లిథియం ద్వారానే తయారు చేస్తారు. లిథియం కూడా జియోపాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనుంది. మన దురదృష్టం ఏంటంటే అప్పుడు క్రూడ్ ఆయిల్ నిల్వలు ఇండియాలో లేవు, ఇప్పుడు ఈ లిథియం నిల్వలు కూడా కావలసినంత లేవు. మళ్ళీ ఈ లిథియం కోసం క్రూడ్ ఆయిల్ లాగానే ఇతర దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక రినవబుల్ ఎనర్జీ విషయంలో ఇండియా విషయానికొస్తే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ ఇలాంటి రినవబుల్ ఎనర్జీస్ని ప్రొడ్యూస్ చేసే దేశాలలో ఇండియా 3వ స్థానంలో ఉంది. అలాగే కొన్ని సంవత్సరాలలో ఇండియాలోని అన్ని ట్రైన్స్ ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచేవిగా చేయనున్నారు. అలాగే ప్రపంచంలోనే 5 లార్జెస్ట్ సోలార్ పార్క్స్లో 3 సోలార్ పార్క్స్ ఇండియాలోనే ఉన్నాయి. ఇండియాలోని బిలియనీర్స్ అయిన అంబానీ, అదానీ లాంటి వారు రినవబుల్ ఎనర్జీపై బిలియన్స్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే వాటర్ నుండి హైడ్రోజన్, ఆక్సిజన్ని విడదీసి రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే టెక్నాలజీ ఫ్యూచర్లో రానుంది. దీనినే గ్రీన్ హైడ్రోజన్ అంటారు. సరే, పెట్రోల్ మరియు డీజిల్కి చాలా ఆల్టర్నేటివ్స్ని కనుక్కుంటున్నారు. కానీ క్రూడ్ ఆయిల్ నుండి ఇంకా వచ్చే బై ప్రోడక్ట్స్ అయిన ప్లాస్టిక్, లిప్స్టిక్, టైర్స్ ఇలా వీటన్నింటికి ఆల్టర్నేటివ్స్ని ఇంకా కనుక్కునే పనిలోనే ఉన్నారు. అలా ఒక్కో ప్రోడక్ట్కి ఆల్టర్నేటివ్స్ని కొన్ని సంవత్సరాలలోనే కనుక్కుంటారని అంచనా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అసలు క్రూడ్ ఆయిల్ భూమి లోపల ఉందని ఎలా కనుక్కుంటారో చూద్దాం. భూమి లోపల ఉన్న రాళ్ల లేయర్స్ ఆకారాన్ని బట్టి, ఆ రాళ్ల చరిత్ర బట్టి అక్కడ ఆయిల్ ఉందా లేదా అని అంచనా వేస్తారు. అయితే సైజ్మాలజీ అనే మెథడ్, అంటే ఒక ప్రాంతంలో ఆయిల్ ఉందా లేదా అని చెక్ చేయడానికి భూమి లోపల ముందుగానే తవ్వకుండా సౌండ్ వేవ్స్ని భూమి లోపలికి పంపిస్తారు. అవి భూమి లోపల ఉన్న అన్ని రాళ్లకి తాకి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ రిఫ్లెక్ట్ అయిన వాటిని క్యాప్చర్ చేసి వాటిని కంప్యూటర్లో చెక్ చేయగా భూమి లోపల ఉన్న రాళ్ల లేయర్స్ పై ఆకారాలు తెలుస్తాయి. తద్వారా అక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఇదే పద్ధతిని నేలపైన మరియు సముద్రంలో ఉపయోగిస్తారు. అలా గుర్తించిన ఆయిల్ని వివిధ పద్ధతుల ద్వారా బయటికి తీస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.